అధినేత జిల్లాకు వస్తే ఆ పార్టీలో కార్యకర్త నుంచి బడా నేత వరకు ఒకటే హడావుడి ఉంటుంది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే అధికార పార్టీ నేతల హంగామా అంతా ఇంతా కాదు. కానీ అదేంటో, సీఎం వస్తున్నారంటే ఆ పార్టీ ఎంపీ అలకపాన్ పెక్కేస్తారు. ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారి ఇదే తంతు, ఎవరా ఎంపీ, ఎందుకు ఈ అలక. ఎంపీ మాగంటి బాబు తీరు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారితే, ఎప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించినా అనుచరగణంతో హడావుడి చేయడం ఆయనకు మామూలైపోయింది. అనుచరులందరినీ బాబు దగ్గరకు తీసుకెళ్లాలంటే సెక్యూరిటీ సమస్య, ముఖ్యనేతలకే అనుమతి, చిన్నా చితక నాయకుల్ని పోలీసులు సీఎం దాకా వెళ్లనివ్వరు. అక్కడే మొదలవుతుంది రచ్చ. తనను అవమానిస్తున్నారంటూ గళమెత్తడం, పోలీసులతో వాగ్యుద్ధానికి దిగటం, మా డ్యూటీ మేం చేస్తున్నామంటూ పోలీసులు వారిని వెనక్కి పంపేయడం ప్రతిసారి మామూలే. పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు టూర్ అంటే చాలు, బందోబస్తు పోలీసులు హడలెత్తిపోతున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు సీఎం జిల్లా పర్యటనకు వస్తే ప్రతిసారి ఇదే వివాదం. కార్యకర్తలతో హడావుడి చేయడం, పోలీసులు అట్టుకుంటే చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టడం, లేదంటే అలిగి అక్కడి నుంచి వెళ్లిపోవడం మాగంటికి అలవాటైపోయిందన్న గుసగుసలు నడుస్తున్నాయి. ఈ తరహా వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందికరంగా మారిందని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేస్తున్న మాగంటి ఆ పోరాట పటిమని జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టు విషయంలో ఎందుకు చూపటం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. సీఎం ముందు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు గట్టిగా 4 ప్రాజెక్టులు డిమాండ్ చేయకుండా తనకు జరిగిన అవమానం గురించి ఏకరువు పెట్టడమేంటన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిట్ విద్యా సంస్థలను తాడేపల్లిగూడెంలో ప్రారంభించిన సమయంలో సైతం ఏలూరు ఎంపీ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిట్ను తరలించినందుకు ఏలూరు పట్టణానికి ఇంకేదైనా విద్యా సంస్థలు గాని లేదా పరిశ్రమలు గాని కేటాయిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ఆ సమయానికి మాగంటి అక్కడ లేకపోవడాన్ని తీవ్రంగా భావించారు జిల్లా నాయకులు. సాక్షాత్తు కేంద్ర మంత్రులే